హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని లైవ్ లో అందిస్తారు. ఉజ్జయిని చెప్పండి, సుమారు గంట నుంచి వర్షం దంచి కొడుతోంది. ఏ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదైంది? అలాగే ప్రస్తుతం నగరంలో పరిస్థితి ఏంటి? ఓవర్ టు యూ. పవన్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2 గంటల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే గత 2 రోజుల నుండి కూడా ఉదయం అంతా కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే సాయంత్రం అయ్యే వరకు మళ్ళీ ఒకటేసారి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా వాతావరణంలో మార్పులు వచ్చి ఒకేసారి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు చెందుతుంది. దాదాపు ఉదయ సమయాల్లో చూసినట్టయితే 28 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దాదాపు 3 నుండి 4 గంటల సమయంలో ఒకేసారి వాతావరణంలో మార్పులు రావడం, ఆకాశం అంతా కూడా నల్ల మేఘాలతో దట్టమైన మేఘాలతో మారిపోతుంది. ప్రస్తుతం అయితే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పాలి. పంజాగుట్ట, కుకట్పల్లి, మేదీపట్నం, జూబ్లీ హిల్స్, అల్వాల్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయని చెప్పాలి. అయితే ఏఎస్ రావు నగర్ లాంటి ప్రాంతాల్లో భూమి కూడా కుంగిపోయిందంటే దాదాపు 2 గంటల నుండి ఎడతెరపు లేకుండా 4 నుండి 5 సెంటీమీటర్ల వరకు కురుస్తున్న వర్షాలకి ఒకేసారి రోడ్డు కూడా కుంగిపోయింది. అయితే రోడ్డంతా కూడా గుంతలు అవడంతో చుట్టుపక్కన ఉన్న వాహనదారులు కావచ్చు, అదేవిధంగా పాదచారులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వరదల్లో 8 మంది చిక్కుకోగా కొందరు వచ్చి రక్షించడం జరిగింది. అయితే దాదాపు వర్షాకాలంలో కూడా ఇంత హెవీ రెయిన్స్ పడలేదని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 4 నుండి 5 సెంటీగ్రేడ్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 2 నుండి 3 సెంటీగ్రేడ్లు పడితేనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వాటర్తో నిండిపోతాయి, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి. కానీ అలాంటిది ఈరోజు దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు పడుతుంది. ప్రస్తుతం అయితే మనం విజువల్లో చూడొచ్చు, ఒకసారి రోడ్లు ఏ విధంగా వాటర్తో నిండిపోయాయో మనకి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క భారీగా చేరిన వరద నీరు, అదేవిధంగా మరోపక్క మ్యాన్ హోల్స్ అన్నీ కూడా నిండిపోయి పొంగుతున్న మ్యాన్ హోల్స్ వాటర్ ఇవన్నీ కూడా రోడ్డు పైన రావడంతో మోకాళ్ళ వరకు మునుగుతున్న నీళ్లతో జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఈ ఓల్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే బస్తీలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా ఇళ్లలోకి నీరైతే చేరిపోయాయి. అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే విద్యుత్ కూడా స్తంభించింది. ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో, వర్షం ప్రారంభమైన మొదలుకొని ప్రస్తుతం ఇప్పటి వరకు నగరంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రోడ్లు అంటే హైటెక్ సిటీ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం చూస్తున్నాము ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి. అయితే ఎందుకంటే చాలా వరకు కూడా 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మెట్రో స్టేషన్స్ కింద నించొని ఉన్నారు. పెద్ద పెద్ద వాహనాలు, 4 వీలర్స్ కావచ్చు, లారీస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి దాదాపు ఎక్కడికక్కడ సిగ్నల్స్ వద్ద 2-3 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయితే వాతావరణ అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు ఒకటే చెప్తున్నది, ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ పొంగి ఉన్న నేపథ్యంలో వాహనదారులు, అదేవిధంగా పాదచారులు చూసి వెళ్ళాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా భారీగా చేరడంతో ఎక్కడ ఈ గుంతలు ఉంటాయో తెలియదు, అదేవిధంగా ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయో తెలియదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షాలు ఆగే వరకు కొన్ని చర్యలు తీసుకొని అనంతరం వెళ్ళాలని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత అంటే ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంత భారీ వర్షాలు ఇప్పుడు నగరంలో కురుస్తున్నాయి. ఒక చోటని కాదు, 2 చోటని కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటల నుండి ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి వర్షాలు మాత్రం వర్షాకాలంలో కూడా పడలేదు. అంత హెవీ రెయిన్స్ ఇప్పుడు నమోదవుతున్నాయి. దాదాపు 4 నుండి 5 సెంటీగ్రేడ్ల వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇళ్ళ నుండి ఎవరూ బయటికి వెళ్ళొద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. చూడొచ్చు కంటిన్యూస్గా అంటే దాదాపు 2 గంటల నుండి ఇదే స్థాయిలో ఏమాత్రం కూడా తగ్గకుండా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. లోటట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని జిహెచ్ఎంసీ బృందం అయితే తరలించడానికైతే ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే ఒక చోటు నుండి ఒక చోటుకి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ ఉండడంతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఒక పక్క 2 వీలర్స్ అన్నీ ఒక సైడ్ ఆగి ఉన్నాయి, భారీ వాహనాలన్నీ కూడా మరో సైడ్ ఆగి ఉన్నాయి. కాబట్టి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతనే తమ తమ గమ్యాలకు చేరుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. పవన్, యా థ్యాంక్ యూ ఉజ్జయిని. మొత్తానికి 2 గంటల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒక్క చోటని కాదు, పంజాగుట్ట, కొండాపూర్, నారాయణగూడ,
కూకట్పల్లి మియాపూర్తో పాటు అటు పటాన్చేరు నుంచి మొదలుకొని ఇటు హయత్ నగర్ వరకు 4 సెంటీమీటర్ల వర్షం పడుతోంది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు మనం సైడ్ బాక్స్లో లైవ్లో విజువల్స్ చూడొచ్చు. కుషాయిగూడలోని ఏసరావు నగర్ ప్రాంతంలో రోడ్డు కుంగిపోయిన విజువల్స్ని మనం లైవ్లో చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు, అక్కడి నుంచి ట్రాఫిక్ని మళ్లీస్తున్నారు. మొత్తానికి సుమారు 2 గంటల నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతూనే ఉంది. 4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అలాగే మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఇప్పటికే సేఫ్ ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా జిహెచ్ఎంసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అసలే వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. మరోవైపు కరోనా ఆల్రెడీ నగరంలో బీభత్సంగా నమోదవుతున్నాయి కరోనా కేసులు, కాబట్టి అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. అనూహ్యంగా మొదలైన వర్షం క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు సుమారు నగర వ్యాప్తంగా విస్తరించింది. 4 సెంటీమీటర్ల వర్షం పడుతోంది. ఓవరాల్గా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తుంది జిహెచ్ఎంసి. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా జిహెచ్ఎంసి అధికారులు అప్పీల్ చేస్తున్నారు. మొత్తానికి ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది.